బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది కాంగ్రెస్. ఈ మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి టీజేఎస్ అధినేత కోదండరాం ఇంటికి వెళ్లి కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. తన గెలుపుకు సపోర్ట్ చేయాలని కోదండరామ్ను కోరినట్లు చెప్పారు రేవంత్. ఇక సీఎం కేసీఆర్ మాయమాటలతో మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చిన హామీలను తెలంగాణ అభివృద్ధి కోసము చట్టపరంగా చేసిన సూచనలు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తేనే వీటికి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ పోరాటంలో భాగంగా కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా నిర్ణయించిన అక్కడ గెలవాలంటే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కోదండరాం గారి మద్దతు వారి సూచనలు సలహాలు తీసుకొని అక్కడ ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడుతున్నాను. వారిని సంపూర్ణమైన మద్దతు తెలపవలసిందిగా అక్కడ ఆ పార్టీ శ్రేణులకు అందరూ కూడా సూచనలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం తీసుకొని మమ్మల్ని అభివృద్ధి పదం వైపు లేకపోతే తెలంగాణ అభివృద్ధి పదం వైపు మమ్మల్ని గెలుపు దిశగా నడిపించడానికి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సందర్భంలో కేసీఆర్ గారు ఈరోజు ఒక మాట మాట్లాడారు, మేము జాతీయ పార్టీ కూడా గెలుస్తాం. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికలు అయిపోయినాక గెలుస్తాడా జాతీయ పార్టీ? అంటే ఇప్పుడు జాతీయ పార్టీలే ఎన్నికలలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన దాంట్లో అటు ఎన్డీఏ కూటమి ఇటు యూపీఏ కూటమికే సాధ్యం ఉంది. కేసీఆర్ రెండింటిని కాదని ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకుంటా అన్నాడు, దాని పాత్ర అది ఉనికిలో లేదు కాబట్టి ఇవాళ కొత్త అవతారం ఎత్తడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా వారి చేతిలో 16 ఉన్నాయి. నందెల్లయ్య గారు ఒక్కరు కాంగ్రెస్ అభ్యర్థిని పక్క కాంగ్రెస్ ఎంపీని పక్కన పెడితే గెలిచిన వాళ్ళందరూ ఫిరాయించి మొత్తం కేసీఆర్ దగ్గరనే 16 ఉన్నారు. 16-60 నెలలుగా కేసీఆర్ చేతిలో ఉన్నా కూడా ఢిల్లీలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 16 ఇస్తే ఏం తిప్పుతాడు? అంటే కేవలము ఆయన మీదున్న కేసులను మోడీ గారి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ నెంబర్ను ఉపయోగించుకుంటారు తప్ప ప్రజా సమస్యల కోసం కాదు. వారు జాతీయ పార్టీని పెట్టలేడు. ఒకవేళ ఎన్నికల లోపల జాతీయ పార్టీ పెట్టకపోతే ఓట్లు అడగకుండా ఉంటాడా చెప్పమను. ప్రధానంగా తెలంగాణ జనసమితి ఇప్పుడు ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే, మేము 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసి మిగతా చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనేది మాకు అధికారికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో ఇవాళ కొత్తగా మళ్ళీ మేము తీసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. తప్పనిసరిగా మల్కాజిగిరి విషయంలో మేము మా జిల్లా కమిటీ వారిని కూడా ఒకసారి సమావేశపరిచి వారందరినీ కూడా సంప్రదించాం.